తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో ఒక టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రకటన చేసి మళ్ళా ఎన్నికకపోతే మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దామని జేఏసీ ప్రతిపాదించింది. అప్పుడు మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక నిమిషం లోపల రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే అప్పుడు బీజేపీకి ఇడ ఇద్దరు ముగ్గురు ఎండల లక్ష్మీనారాయణ గారు అని ఒక ఆయన, కిషన్ రెడ్డి గారు అని ఇంకొక ఆయన. ఆ లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసినట్టు కిషన్ రెడ్డి ఏమో పారిపోయింటు. నాకు మర్చిపోయాను నేను పారిపోయిన సంగతి. ఉద్యమం స్పీడ్లో నిజామాబాద్ ఉప ఎన్నికకు పోయినాం. అప్పుడు డి శ్రీనివాస్ అక్కడ పోటీ చేస్తూ ఉంటే ఈ ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి గెలిపించడానికి, ఎందుకంటే ఉద్యమం పేరిట రాజీనామా చేసినాడు కాబట్టి నేను గెలిపించాలని నేనే పోయినాను ప్రచారానికి. పోయి నేను మాట్లాడుతున్నా చాలా ఆవేశంలో, తెలంగాణ ఉద్యమం స్టైల్లో అప్పుడు మాట్లాడుతున్నా. మాట్లాడుకుంటే నేను ఒక మాట అన్నా, జేఏసీ పిలిపించి మొత్తం రాజీనామా చేయాలని కోరితే కొందరు దద్దమ్మలు పారిపోయినరు అనుకోకుండా కిషన్ రెడ్డి నా పక్కకున్నాడు జీబులో. కిందికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు పిల్లలు అంటారు, ఒక దద్దమ్మని పక్కకే ఉన్నది సార్, మేము ఆ దద్దమ్మలం పదవులను ఇట్లా కాగితాలు చిత్తు కాగితాలలాగా ఇచ్చిన విసురుకొట్టినాం రాజీనామాలు. ఇన్నిసార్లు చేసినాం పుంఖాను పుంఖాలు. ఒక రాజీనామా కాదు, అనేక రాజీనామాలు శిలపరంపర. ఉద్యమంలో రంబ్లింగ్స్ క్రియేట్ చేయడానికి, ప్రజాస్వామ్య పందాలు పోరాట పందాలు హింసకు తావివ్వకుండా విధ్వంసాలకు పాల్పడకుండా ఒక మంచి పద్ధతిలో ప్రపంచ ఉద్యమాలకే ఒక పాఠం నేర్పినటువంటి, గుణపాఠం నేర్పినటువంటి గొప్ప ఉద్యమ చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉన్నది. అందువలనే మేము అంత లాంగ్ స్టాండింగ్ పోరాటాన్ని నిలిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.